ఛానల్ ఓకే అండి. ఈరోజు వచ్చేసి నేను నా డెలివరీ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్ చేశాను కదండి, నా కాలేజ్ లైఫ్, తర్వాత నా మ్యారేజ్ స్టోరీ, తర్వాత ఇప్పుడు నాకు ఒక బాబు ఉన్నారు, తెలిసే ఉంటుంది. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మా బాబు కూడా కనిపించారు మీకు. నా డెలివరీ ఎక్స్పీరియన్స్ నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నానండి. అది ప్రతి ఆడవాళ్ళకి ఒక పెద్ద స్వీట్ మెమరీ అనే చెప్పాలి. అన్నిటికంటే ముఖ్యమైనది లైఫ్లో మ్యారేజ్, పిల్లలు, అప్పుడే మనకి లైఫ్ పరిపూర్ణమనేది అవుతుంది కదండి అందరికీ. ఓకే అండి, నా డెలివరీ ఎక్స్పీరియన్స్ అంటే పెద్దగా ఏం లేదు. నా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మాకు 2002లో మ్యారేజ్ అయింది. మేము 1 ఇయర్ గ్యాప్ తీసుకుందాము అని అనుకున్నాము. కరెక్ట్గా అలానే ఫాలో అయ్యాము. ఆ తర్వాత మాకు 2004లో బాబు పుట్టారు. ఆ మీన్ టైంలో ఇంకా మాకు ఇంకా పెద్దగా ఏమీ నేను ఇబ్బంది పడలేదండి. నా ప్రెగ్నెన్సీ టైంలో నాకు అదే అన్ఈజీనెస్ అనేది అందరికీ కామన్, అలానే జరిగింది నాకు కూడా. ఒక 3-4 times వామిటింగ్స్ అనేది అయ్యింది. ఆ తర్వాత ఓకే, మంత్ గడిచే కొద్దికి కొన్ని వేరియేషన్స్ ఉంటాయి, ఇబ్బందిగా ఉండేదన్నమాట. ఆ మీ టైంలో ఏమీ నాకేం లేదండి ప్రాబ్లమ్స్. మంత్లీ చెకప్ అలా జరిగింది. మాకు 5th month స్కాన్ అని చేస్తారు కదా, మనకి 3 scans ఏమో ఉంటుంది. 3rd month, 5th and 9th month అనుకుంటాను. 5th month స్కాన్ చేసేటప్పుడే మాకు ఎవరు రివీల్ చేయరు బాయ్ ఆర్ గర్ల్ అనేది. బట్ మాకు అక్కడ తిరుపతిలో నాది డెలివరీ అయ్యింది అన్నమాట. మేము అప్పుడు పాకాల్లో ఉన్నాము, అక్కడ ఏమీ కన్వీనియంట్ లేదు. ప్రతి మంత్ తిరుపతికి వెళ్ళి చెకప్ చేసుకోవడము, ఆ జర్నీ అప్పుడు కొంచెం ఇబ్బంది పడినాను నేను. ప్రతి మంత్ అమ్మ వాళ్ళు తిరుపతిలోనే ఉన్నారు. ఆల్మోస్ట్ డెలివరీ అప్పుడు మనము ఎక్కువ పేరెంట్స్ దగ్గర ఉంటాం, ఎందుకంటే ఆ టైంలో మనకు ఏం తినాలనిపిస్తుంది, ఏమో తినాలనిపిస్తుందండి. బట్ అది మనము మన అమ్మ వాళ్ళతో అయితే బాగా మంచిగా షేర్ చేసుకుందాం, అమ్మ ఇది చేసి పెట్టు అది చేసి పెట్టు అనేసి. కానీ నేను ఎక్కువ పుట్టింట్లో లేదండి, ఎందుకంటే మా వారికి జాబ్ పాకాల సైడ్ ఉండింది. ఇంకా మా వారిని వదిలి నేను అమ్మ వాళ్ళ దగ్గర ఉండలేక ఇంకా ఎక్కువ మోస్ట్ ఆఫ్ ద టైం నేను అత్త వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. ఇంకా సీమంతం టైంలో ఇంకా సీమంతం అయినాక కూడా అమ్మ వాళ్ళు పిలుచుకోపోవాలంటే కూడా లేదమ్మా నేను డేస్ అప్పుడు వస్తాను, నేను ఇక్కడే ఉంటాను అని చెప్పాను. ఆ టైంలో మా అత్తయ్య అన్ని చేసి పెట్టేవాళ్ళు అంతా. మాకు 5th month మాకు పెద్ద థ్రిల్ అనేది లేదండి, ఎందుకంటే మాకు 5th month స్కాన్ అప్పుడే ఆయన కొంచెం క్లోజ్ స్కాన్ చేసే ఆయన. మా ఆయనకి అంటే స్కాన్ చేసేటప్పుడు చెప్పారన్నమాట, అంటే బాయ్ అనుకుంటాను అనేసి. అప్పుడు అంటే ఊరికే క్లూ లాగా ఇచ్చేసారనుకుంటాను. మాకు అప్పుడే కన్ఫర్మ్ అయ్యిందండి బాయ్ అనేసి. నేను హ్యాపీగా వచ్చి నాన్నతో చెప్పాను ఇట్లా బాయ్ అండ్ డాడ్ అనేసి. బట్ నాకు ఏదైనా పర్లేదండి, నాకు అమ్మాయి అయినా పర్లేదు, అబ్బాయి అయినా పర్లేదు, ఎందుకంటే మనకి ఫస్ట్ బిడ్డ పుట్టడము అది ఒక మంచి మెమరీ మూమెంట్ కదా చెప్పుకోవడానికి. మాకు ఇది ఇప్పుడుండే దీంతో అందరూ సమానమే అండి. ఆ కాలంలో అనేవాళ్ళు అయ్యో కొడుకు ఉండాలి, కూతుర్లు, అంటే కొంచెము హ్యాపీనెస్ అనేది ఎలా ఉంటుందంటే అమ్మాయి పుడితే ఒకలా ఉంటుంది, అబ్బాయి పుడితే ఒకలా ఉంటుంది. బట్ నాకైతే ఏదైనా అనుకున్నాం, మేము మోర్ ఎక్స్పెక్ట్ అయితే ఏమీ చేసుకోలేదండి. నేను కానీ మా ఆయన ఎవరైనా పర్లేదు, హెల్తీగా బాగా పుట్టాలని మేము కోరుకున్నామన్నమాట. ఫీచర్స్ బాగుండాలి, హెల్తీగా ఉండాలి అంతే. మేము కలర్ కూడా ఏమి అనుకోలేదండి, ఎక్స్పెక్టేషన్స్ ఏం లేదు. మా అమ్మమ్మ వాళ్ళు కూడా అనేవాళ్ళు ఆ టైంలో నేను మిల్క్ ఏం కేర్ తీసుకోలేదండి. చెప్పాలంటే ఏదో ఫ్రూట్స్ తీసుకున్నాను, తర్వాత నాకు మిల్క్ అనేది నచ్చదు.
నాకు నచ్చదు కాబట్టి ఇంకా డాక్టరు ఒక ప్రోటీన్ పౌడర్ రాసిచ్చారు, అదన్నా మిక్స్ చేసుకొని తాగమ్మా నీకు స్మెల్ నచ్చకపోతే అని. అలా నేను మిల్క్ తాగాను, అంతే. ఆ పౌడర్ అట్టిని కంప్లీట్ చేశాను అంతే అండి. మిల్క్ తీసుకోలేదు. మా బ్రదర్ కుంకుమ పూజ ఇచ్చాడు బెంగళూరు నుంచి, అది కూడా అట్టే పడేశాను. ఏదో నచ్చలేదు. మా అమ్మమ్మ అనేవాళ్ళు అన్నమాట, ఏంటమ్మా నువ్వు తీసుకోవట్లే మిల్క్ బాగా తాగాలి ఈ టైంలో అని. నేనేమి పెద్దగా పట్టించుకోలేదండి. నాకు పుట్టే బిడ్డ హెల్తీగా ఉంటే చాలు, కలర్ది ఏముంది అనేసి మేము అనుకున్నామన్నమాట. నాకు ఆ మీన్ టైంలో అంతా బాగానే ఉన్నిందండి. ఆఫ్టర్ సీమంతము నేను ఇంకా డేస్ అని ఉంది. మాకు అక్టోబర్ 9, 2004 మా బాబు పుట్టింది. ఆ మీన్ ఆ స్టార్టింగ్ ఒక 10 డేస్ బిఫోర్ నేను పుట్టింటికి వెళ్ళానన్నమాట. అమ్మ వాళ్ళు తిరుపతిలో ఉన్నారు అప్పుడు, ప్రజెంట్ అయితే చిత్తూరులోనే ఉన్నారు ఇప్పుడు. ఆ మీన్ టైంలో నేను అప్పుడు వెళ్ళాను. అప్పుడు నాకు టెన్షన్ స్టార్ట్ అయిందండి, ఎందుకంటే ఓ ఎస్ నార్మల్ అవుతుందా సిజరిన్ అవుతుందా అని ఒక టెన్షన్ పట్టుకునేసింది నాకు. మా అయ్య అయితే చాలా హోప్స్ పెట్టుకున్నారు, నీకు నార్మలే అవుతుంది. ఏమంటే నేను డెలివరీ టైంలో కూడా రెస్ట్ అనేది తక్కువే అండి తీసుకునింది. ఆల్మోస్ట్ మనం అన్ని పనులు చేస్తే నార్మల్ అవుతుంది అని అంటారు పెద్దవాళ్ళు. మరి రెస్ట్ తీసుకుంటే కూడా ఇదే అవుతుంది సిసెక్షన్ అనేసి చెప్తా ఉండేవాళ్ళు అప్పుడు. నేను అప్పుడు అన్ని పనులు చేసేదానండి, వాకింగ్ చేస్తూ ఉన్నాను ప్లస్ అన్ని పనులు చేసేదాన్ని. అప్పుడు కూడా వంట అన్నీ చేసుకుంటున్నాను నేను, ఆల్మోస్ట్ పనులు నార్మల్ అవుతుందని నాకు హోప్ ఉన్నింది. కానీ ఎక్కడో మా అక్కకి 3 మంత్స్ బిఫోరే సిసెక్షన్ అయింది. అది చూసి అయ్యో మనకు కూడా అలానే అవుతుందా అని అప్పుడు టెన్షన్ మొదలైంది నాకు. ఓకే ఇంకా చూద్దాంలే అనుకున్నాను. మా ఆయన మాత్రం ఫుల్ హోప్స్ పెట్టుకున్నారు, ఎందుకంటే నార్మల్ అయితే ఏమీ కాంప్లికేషన్స్ ఉండదు, ఆ తర్వాత సిసెక్షన్ అయితే బ్యాక్ పెయిన్ అనేది ఏదో ఒకటి స్టార్ట్ అవుతుంది కదా అని ఆయనకి టెన్షన్ అన్నమాట. సరే ఇంకా డేస్ అయ్యే కొద్దీ టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. ఆ టెన్షన్కి నాకు ఫీవరు, కోల్డ్, కాఫ్ అన్నీ వచ్చేసాయండి ఒకేసారి. 4 డేస్ ఉంది నాకు డెలివరీ టైంకి, అన్నీ వచ్చేసాయి. భలే టెన్షన్ అయిపోయింది నాకు. ఇంకా కోల్డ్కి తగ్గలేదు అసలు, ఎన్ని ఆవిర్లు పట్టినా కానీ టాబ్లెట్స్ వేసుకున్నా కూడా తగ్గలేదు అన్నమాట. ఇంకా సరే ఇంకా డేస్ గడుచుంది, ఇంకా అడ్మిట్ అవ్వమన్నారు. నాకు పెయిన్స్ ఏం స్టార్ట్ అవ్వలేదు కాబట్టి డాక్టరు లేదమ్మా నీకు స్కోప్ తక్కువ ఉంది నార్మల్ అయ్యేకి, ట్రై చేస్తాము అని అడ్మిట్ అవ్వమన్నారు ముందుగానే. సరే అడ్మిట్ అయ్యానండి హాస్పిటల్లో. శ్రీదేవి డాక్టర్ అని తిరుపతిలో చాలా ఫేమస్ ఆమె. ఆల్మోస్ట్ నార్మల్కి ట్రై చేస్తుంది ఆమె, ఊరికనే సిసెక్షన్ చేసేయరు వాళ్ళు. బట్ నాకు అవ్వలేదండి, బ్యాడ్ లక్ అని చెప్పాలి. ఓకే 4 డేస్ అవుతుంది, ఇంకా ఆమె ఏం చేస్తుందండి? ఇంకా ఆపరేషన్ చేయాలంటే నాకు కాఫ్ వస్తూ ఉంది. ఇంకా స్టిచెస్ వేసేటప్పుడు ఎక్కడ కాఫ్ వస్తుందో కష్టం కదా అన్నట్టు ఆమె వెయిట్ చేస్తుంది. తను టాబ్లెట్స్ ఇస్తూ ఉంది బట్ నాకు కాఫ్ అనేది తగ్గలేదండి. ఇంకా స్కాన్ చేస్తే అప్పటికే లేట్ అయిపోయింది, నాకు డే మించిపోయింది అసలు ఆపరేషన్ చేయాల్సింది. ఇంకా కాఫ్ వస్తూ ఉందని ఆమె వెయిట్ చేయడము, తర్వాత ఇంకా మా పేరెంట్స్తో మాట్లాడడం, మా ఆయనతో ఇంకా కాఫ్ వస్తూ ఉంటే కూడా ఈరోజు నైట్ చేసేయాలండి లేకపోతే కష్టమవుతుంది. ఇప్పటికే బేబీ లోపల డేస్ మించిపోయింది, 4 డేస్ ఎక్స్ట్రా అయిపోయింది ఆమె ఇచ్చిన డేట్ కంటే మించిపోయింది. ఉమ్మ నీరు తాగేసున్నారు ఇప్పుడే అనేసి అంటే మాకు భయమేసింది అన్నమాట. సరే ఇంకా చేసేయమన్నారు. మా ఆయనకైతే ఇంకా 1 డే వెయిట్ చేద్దాం, ఇంకా 1 డే వెయిట్ చేద్దాము నార్మల్ అవుతుందేమో అని చాలా హోప్స్ పెట్టుకున్నారు. బట్ మళ్ళా నాకు నైట్ అయ్యిందండి ఆపరేషన్ 11:45 ఆ టైంలో. చాలా ఆపరేషన్ థియేటర్కి వెళ్ళారు, అనస్థీషా ఇచ్చిన వరకు ఓకే, పెయిన్ తెలియదు మళ్ళీ.
లక్కీ ఏమంటే, లక్కీ ఏమంటే చెప్పాలంటే నాకు ఆ కాఫ్ అంత హెవీగా ఉంటే కూడా ఆ స్టిచ్చెస్ వేసేటప్పుడు కాఫ్ అనేది రాలేదండి. బై గాడ్ క్రేజ్ అనుకొని చెప్పుకోవాలి నాకు. ఆ స్టిచ్చెస్ వేసేంత వరకు కాఫ్ అనేది రాలేదు. ఇంకా ఆపరేషన్ థియేటర్లో తెలిసిందే కదండి, ఫుల్ ఏసీ చలిబుడుతూ ఉంది అసలు. దీనికి కూడా నాకు ఎట్లో స్టామినా ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, కాఫ్ రాలేదు. నాకు అన్నీ తెలుస్తూ ఉంది బట్ పెయిన్ తెలియలేదు. ఇంకా నర్సు చెప్తా ఉన్నారన్నమాట, నీకు అబ్బాయి పుట్టాడమ్మా, చాలా బాగున్నాడు అనేసి. అది నేను అప్పుడు కూడా ట్రాన్స్లో లాగా ఉంటాం మనము అనస్థీషియా ఇచ్చినందుకు, బట్ నాకు అన్నీ తెలుస్తూ ఉంది, పెయిన్ అనేది తెలియదు అంతే. తర్వాత ఇంకా బయట తీసుకొని వచ్చినారు. మా ఆయన అయితే నాకు ఆపరేషన్ అనేసి ఫుడ్ కూడా తినలేదు నైట్ అనమాట. మా అమ్మ వాళ్ళు క్యారీ తెస్తే కూడా లేదు లేదు నేను తర్వాత తింటాను అని. నాకు డెలివరీ అయినాక మళ్ళీ తను డిన్నర్ చేశారు. బేబీ ఉమ్మని తాగేసిన వల్ల అందరూ పిల్లలు పుట్టా అని ఏడుస్తాడండి. మా అబ్బాయి అయితే ఏడ్చలేదు అస్సలు. తనకి అదే ఉమ్మని తాగేసిన వల్ల అత్త మత్తుగా పనుకోనేసున్నారన్నమాట. ఆ డే అంతా అట్లే పనుకున్నారు. ఆ మరుసటి రోజేమో కొంచెము లేచి ఏడ్చడము అలా అయిపోయిందన్నమాట. నాకు అలా జరిగింది డెలివరీ అనేది. చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. మనం ఎంత పెయిన్ భరించినా కూడా పిల్లలు మనము పుట్టిన బిడ్డలు చూస్తా ఉంటే ఆ పెయిన్స్ అన్నీ మర్చిపోతాము, ఏమేమి జరిగింది అంతా కూడా. కానీ సీ సెక్షన్ అయిన వల్ల నేను 1 వీక్ హాస్పిటల్లో ఉన్నానండి. ఇప్పుడైతే అంత అవసరం లేదు, ఒక 2 డేస్కే పంపించేస్తున్నారు. బట్ నాకు ఇది నా ఎక్స్పీరియన్స్, 15 ఇయర్స్ బ్యాక్ ఎక్స్పీరియన్స్ ఇది. చాలా 7 డేస్ కొంచెము అవస్థపడ్డానండి. మనం డిపెండ్ అవ్వాలి, సీ సెక్షన్ అయితే కొంచెం పెయిన్ అనిపిస్తుంది కదా, కాబట్టి చాలా మంచిగా అనిపించింది. ఆ మూమెంట్లో కూడా మా ఆయన చాలా బాగా కేర్ తీసుకున్నారు. చెప్పాలంటే నా దగ్గర మా అమ్మమ్మ మా అత్తమ్మ ఉన్నారు, బట్ ఆయన రావడము, రోజు వచ్చి చూసుకోవడము, తర్వాత ఫేస్ అంతా కొంచెం మనము ఇది క్లీన్ చేసుకోము కదా, కొంచెం ఫ్రెషప్ చేయడము, తుడిచి అలా బాగా మంచిగా చూసుకున్నాడు. నిజంగా నేను చాలా లక్ అనిపించుకోవాలి, మంచి హస్బెండ్, మంచి కొడుకు. నేను ఆఫ్టర్ డెలివరీ కూడా పెద్ద ఇబ్బంది పడలేదండి. నైట్లో మేల్కొనేవాడు, నైట్ పుట్టాడని మేము అనుకునే వాళ్ళం. ఇప్పటికి కూడా 12కే పనుకుంటాడు. ఇప్పుడు కూడా పొద్దున్న లేట్గా లేసినా కూడా పొద్దున మాత్రము లేట్గా లేస్తాడు. ఇప్పటికి కూడా 12 అయితేనే తనకు నిద్ర వస్తుంది. మేము అప్పుడు చిన్నప్పుడు కూడా ఎన్నో నిద్ర లేని రాత్రు గడిపాము ఇంకా తను మేల్కొనే వాళ్ళనమాట. బట్ అవేం తెలియదండి. బట్ మేల్కోవడం కానీ కొంచెం అందరితో పోలిస్తే అల్లరి అంతా కూడా కొంచెము ఎక్కువ ఏడ్పించడం అదేం లేదు. చాలా హ్యాపీగా అనిపించిందండి. ఆపరేషన్ వల్ల నాకు ఒకే బాబునే అండి, ఎందుకంటే నాకు ఆపరేషన్ అయ్యింది. తర్వాత ఏమైందంటే నాకు ఒకటి చెప్పడం మర్చిపోయారండి, నాకు 5th మంత్లో బొడ్డు దగ్గర కొంచెము ఉబ్బినట్టు అనిపించింది. మళ్ళీ డాక్టర్ని కన్సల్ట్ చేస్తే మాకు చెకప్ చేసే డాక్టరే, ఇది హెర్నియా అమ్మ, ఇది ఒక్కొక్కరికి డెలివరీ టైంలో వస్తుంది, తర్వాత డెలివరీ అయినాక ఆల్మోస్ట్ దానంతట అది క్లియర్ అయిపోతుంది అని చెప్పారు. ఒకవేళ క్లియర్ కాకపోతే అది సర్జరీ చేయాలని చెప్పారు. సరే నాకు ఓకే, 9th డెలివరీ అయినాక కూడా నాకేం అది లోపల పోలేదండి. సరే ఇంకా మళ్ళీ డాక్టర్ దగ్గర చూపిస్తే ఇంకా
తను ఇంకా ఆపరేషన్ చేయాలమ్మా, ఇది ల్యాప్రోస్కోపిక్ చేస్తే సరిపోతుంది అని చెప్పారన్నమాట. సరే అప్పుడే అప్పుడు సి సెక్షన్, వెంటనే సర్జరీ చేయరు కదా, ఇంకా 1 ఇయర్ గ్యాప్ తీసుకున్నామండి. 1 ఇయర్ గ్యాప్ తీసుకున్నాక బాబుకు 1 ఇయర్, అప్పుడు హెర్నియా జరిగింది నాకు, ల్యాప్రోస్కోపిక్ స్టమక్ దగ్గర వచ్చింది హెర్నియా. అది జరిగిన వల్ల డాక్టర్ అడిగాము సెకండ్ ప్రెగ్నెన్సీకి ఎలా అంటే, అంటే మోస్ట్లీ రాదమ్మా బట్ ఛాన్సెస్ అయితే ఉంది, అది ఎక్స్పాండ్ అయ్యే వల్ల ఓకే వచ్చే ఛాన్సెస్ ఉంది అని డాక్టర్ చెప్తే ఇంకా మా ఆయనకి అప్పుడు టెన్షన్ మొదలయ్యింది. అందుకని మా ఆయన సెకండ్ ప్రెగ్నెన్సీ వద్దు, ఇప్పటికే ఫస్ట్ బేబీ సి సెక్షను, ఆ తర్వాత 1 ఇయర్కే హెర్నియా కూడా జరిగింది కదా, కాబట్టి అవసరం లేదు, నీ హెల్త్ మెయిన్ ముఖ్యము, బాబు ఉన్నాడు కదా తన్నే బాగా చూసుకుంటే సరిపోతుంది, ఎందుకు మళ్ళా సెకండ్ బేబీని చూసుకోవడానికి నీకు ఓపిక అనేది ఉండాలి కదా, బాడీ సహకరించాలి, కాబట్టి వద్దు ఈ బాబుని చాలే అనేసి అనేసారు. అట్లండి మేమైతే ప్లానింగ్ అయితే మా నేనన్నా ఒక బాబు చాలనుకున్నా, అంటే ఒక బేబీ చాలనుకున్నాను, బట్ మా ఆయన అయితే ఎప్పుడు అనేవాళ్ళు ఇద్దరు ఉండాలి ఒకరికి ఒకరు తోడు అనేసి. బట్ నా కండిషన్ చూసి మా ఆయన వద్దులే ఒక బాబుని చాలు, నెక్స్ట్ ఇద్దరు పిల్ల ఒక పిల్లవాడే చాలు, నెక్స్ట్ ఎందుకు ఇబ్బంది పడ్డాము, నీ హెల్త్ సహకరించలేదు లేకపోతే ట్రై చేసి ఉండొచ్చు అని చెప్పారు. సరే ఇంకా ఎందుకులే అని, అందుకని మా సెకండ్ ప్రెగ్నెన్సీ వద్దనుకున్నామండి. కాబట్టి ఇదే ఒక స్వీట్ మెమరీగా మా లైఫ్లో నిలిచిపోయింది. నా ప్రపంచమే నా కొడుకండి, ఇప్పటికి ఇప్పుడు 10th, ఇప్పటికి కూడా నాకు వాడు చిన్న పిల్లవాడు, ఇప్పుడే అన్నీ నేర్చుకున్నట్టు అనిపిస్తుంది నాకు, చాలా మంచిగా అనిపిస్తుందండి. అది ఒక నాకు స్వీట్ మెమరీ నా లైఫ్లో. ప్రతి ఒక్కరికి పిల్లలు పుట్టడం అనేది ఒక మంచి స్వీట్ మెమరీనే లైఫ్లో చెప్పాలంటే, ఆ ఎక్స్పీరియన్స్ ఎవ్వరూ మర్చిపోరు. అదే అండి ఈ వీడియో నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ.